చేసేది నాలుగైదు రోజుల్లో ఉపయోగంలోకి వస్తుంది. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఒక 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా తెప్పించారు. జహీరాబాద్ కు, నారాయణపేట్ కు, అందోల్ కు ఈ మూడు ఆసుపత్రులకు ఒక్కొక్క దానికి 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల చొప్పున 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను గౌరవ ఎంపీ బీబీ పాటిల్ గారు కూడా వారు డొనేట్ చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము. సో ఇట్లా అందరం కూడా కలిసికట్టుగా టీం వర్క్ చేద్దాం. మరి ప్రజాప్రతినిధులు కూడా ఇంటింటికి కోవిడ్ సర్వే చేస్తున్నాం. మొత్తం యొక్క ఆదాయం కంటే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఈ ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు లాక్డౌన్ 30వ తారీఖు దాకా ఎక్స్టెండ్ కూడా చేసుకున్నాం. ప్రజలు బతుకుంటే సరే, ఆదాయం తక్కువ వచ్చినా సరే, ఆదాయం తగ్గినా సరే, ముందు ప్రజల్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ కూడా విధించారు. బట్ ప్రజలు కూడా సహకరించాలి. నేను ప్రజలతో కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మార్నింగ్ మనకు 6 నుంచి 10 దాకా రిలాక్సేషన్ ఇచ్చారు. అట్లనే ప్రతిరోజు బయటకు రాకూడదు. రోజు వస్తున్నారు మార్కెట్. ఒకరోజు మీరు మార్కెట్కి వస్తే 5-6 రోజులు, ఒక వారం రోజులకు సరిపోయే సామాన్ తీసుకొని వెళ్ళాలి. కూరగాయలు కానీ, పండ్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ మీరు తీసుకొని వెళ్తే మళ్ళీ వారం దాకా ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. 6 నుంచి 10 దాకా మనకు రిలాక్సేషన్ ఉంది కదా అని సాధారణ పరిస్థితుల్లో ఎట్లయితే రోజు మార్కెట్కి వెళ్తామో ఇప్పుడు కూడా అలాగే కొంతమంది మార్కెట్కి వస్తా ఉన్నారు. నేను దయచేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఎంత వీలైతే అంత తక్కువగా ఇళ్లలో నుంచి బయటకు రండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వచ్చినప్పుడు ఒక వారం రోజులకు సరిపడే సామాన్ తీసుకొని పోయినట్లయితే మళ్ళీ ఒక వారం దాకా మీరు బయటకు రాకుండా ఉంటే రద్దీ రద్దుతుంది మార్కెట్లలో. రేపు ఆదివారం, పోయిన ఆదివారం చూసినాం చేపల మార్కెట్లో ఎలా జనం ఉన్నారో చూసాం, మీట్ మార్కెట్లో ఎలా జనం నిలబడ్డారో మనం చూసాం. ఏం ఒక వారం తినకపోతే ఏం కాదు కదా. ఆదివారం కాకపోతే సోమవారం తిందాం, సోమవారం కాకపోతే మంగళవారం తిందాం. కానీ ఆ మీట్ మార్కెట్లో రద్దీ పెద్ద ఎత్తున ఏర్పడితే అందులో ఒక్కరికి కోవిడ్ ఉన్నా అది అందరికీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో దయచేసి ఒక్క దగ్గర ఎక్కువ పెద్ద ఎత్తున జనం జమకూడకుండా చూడాలి. పోయిన సండే ఎక్కడ జరిగిందో మనం చూసాం. మీరు పోస్ట్పోన్ చేసుకోండి, ఒకరోజు వాయిదా వేసుకోండి. సండేనే తినాలనే నిబంధన లేదు కదా మనకి. నార్మల్ సిచ్యువేషన్ లో ఫ్యామిలీతో ఇంట్లో ఉంటాం, ఆదివారం అందరికి హాలిడే ఉంటుందని తింటాం. కానీ రోజు ఇంట్లోనే ఉంటున్నాం కదా, దానికి కొంచెం టైం ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకుందాం. మనం ఈ కరోనా వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా ప్రజల సహకారం కూడా అంతే ముఖ్యం. మీ సహకారం మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వంతో సమాజంతో సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి సహకరించాలి. ఈ లాక్డౌన్ లో ఎక్కువగా బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించండి. ఎవరికి వారు ఇళ్లలో ఉంటూ ప్రభుత్వంతో సహకరించండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వచ్చినప్పుడు వారం రోజులకు అవసరమయ్యే మీ నిత్యావసరాలన్నీ తీసుకొని వెళ్ళాలి తప్ప, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా అని రోజు 6 నుంచి 10కి రావడం అనేది సబబైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలని, సహకరించాలని పదే పదే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేయకనివ్వడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. ఇలా వ్యాక్సిన్లకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. మన ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు వ్యాక్సిన్లు కొనమని. వ్యాక్సిన్ కంపెనీలకు రాష్ట్రంలో, దేశంలో 2 కంపెనీలు ఉన్నాయి, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. 2 కంపెనీలకు కూడా 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాకు వ్యాక్సిన్ కావాలని డబ్బులు కట్టేసినాం. మనం అడ్వాన్స్ 100 కోట్ల రూపాయలు కట్టింది ప్రభుత్వం. కానీ దురదృష్టం ఏంటంటే కొనుక్కోవాలన్నా కూడా ఏ రాష్ట్రం ఎంత కొనాలి అనేది కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. మనం డబ్బు పెట్టి కొందామంటే కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈరోజు దేశంలో 2 కంపెనీల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యాక్సిన్ లో 50% కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, మిగతా 50% రాష్ట్రాలు తీసుకోవాలన్నారు. కానీ మనం కొనుక్కుందామంటే కూడా ఏ రాష్ట్రం ఎంత వ్యాక్సిన్ కొనాలి, ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్ ఇవ్వాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి అటు కోవాక్సిన్ కు ఇటు కోవిషీల్డ్ కు చెప్తా ఉంటాం. మనం 100 కోట్ల రూపాయల డబ్బు అడ్వాన్స్ గా కట్టినా కూడా ఈరోజు వ్యాక్సిన్ మనం కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్లోబల్ టెండర్స్ పిలిచినారు. వ్యాక్సిన్ కొనడానికి అంతర్జాతీయ టెండర్స్, గ్లోబల్ టెండర్స్ పిలిచాం.
దానికి రెస్పాన్స్ వస్తుందేమో ఒక రష్యాకు చెందినటువంటి స్పుత్నిక్ దానికి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇంకా కొన్నింటికి అనుమతిస్తే బాగుండేది. నిజానికి అమెరికాకు సంబంధించిన ఫైజర్ ను ఇప్పటి వరకు మన దేశంలో ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఆ దానికి తొందరగా అనుమతిస్తే ఎన్ని ఫారిన్ వ్యాక్సిన్లను మన ప్రభుత్వం మన భారత ప్రభుత్వం తొందరగా వాటికి అనుమతులు ఇచ్చినట్లయితే రాష్ట్రాలు కొనుక్కోవడానికి వెసులుబాటు కలుగుతుంది. అటు కేంద్రం మనకు కొనుక్కోనిచ్చే కేంద్రం ఇవ్వదు. అంతర్జాతీయంగా కొందామంటే కూడా ఈ దేశంలో ఇప్పటికీ ఒకే ఒక రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ మాత్రమే అవకాశం ఇచ్చారు. బట్ దేర్ ఆర్ అదర్ వ్యాక్సిన్స్, జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, ఫైజర్ ఉంది, వాటన్నిటినీ కూడా తొందరగా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మన దేశంలో అనుమతించినట్లయితే రాష్ట్రాలు ఎంత డబ్బైనా పెట్టి కొనుక్కొని ప్రజల్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రం తాను వ్యాక్సిన్లు అందించలేకపోతుంది, రాష్ట్రాలు కొనుక్కోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. రెండింటి వల్ల ఇలా ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది. మీరు ఒకవేళ తొందరగా మీరు ఫారిన్ వ్యాక్సిన్స్ అనుమతించండి, రాష్ట్రాలు ఫ్రీగా కొనుక్కోవడానికి అనుమతించండి, మనం వ్యాక్సిన్లు కొన్ని ప్రజలకు ఇస్తే ప్రజల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయిపోయింది. అమ్మ పెట్టదు అర్థం తెలియదు అన్నట్టు అయిపోయింది. కేంద్రం ఇవ్వదు రాష్ట్రాన్ని కొనుక్కోనివ్వదు అనేటువంటి ఒక పరిస్థితి ఈరోజు నెలకొనడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారైతే ఇప్పటికే 100 కోట్లు వ్యాక్సిన్ కంపెనీలకు డబ్బు కట్టాము అడ్వాన్స్గా, మాకు తొందరగా వ్యాక్సిన్లు ఇవ్వండి అని రాష్ట్రం నుంచి డబ్బులు కూడా కట్టేయడం జరిగింది. కానీ కేంద్రం కొన్ని నిర్ణయాలు ఇచ్చి ఈ తెలంగాణకు ఇదే ఇవ్వాలి అనేటువంటి నిబంధనలు ఉండడం వల్ల మనం అనుకున్నంత వేగంగా ఈరోజు వ్యాక్సిన్స్ ను పొందలేకపోతే ఇబ్బంది పడుతుంది.